రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్ ప్రేమలో ఉన్నారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అందులో ఎంత నిజం ఉందో మాత్రం ఎవరికీ తెలియదు. ఈటీవీలో కూడా పలు ఈవెంట్స్లో ఈ జంట వెడ్డింగ్ ప్రపోజల్ అంటూ కొన్ని బ్యూటిఫుల్ ఎపిసోడ్స్ కూడా చేశారు. రీసెంట్గా ఒక నెటిజన్ రష్మిపై ఒక షాకింగ్ పోస్ట్ పెట్టాడు. రష్మి వినాయక చవితి ఈవెంట్లో వేసుకున్న డ్రెస్ రీసెంట్గా శాంతి స్వరూప్ వేసుకోవడంతో ఒక అభిమాని ఇలా పోస్ట్ చేశాడు. రష్మి తన దుస్తులను ఇప్పటి వరకు ఎవరికీ ఇవ్వదు. అలాంటిది వినాయక చవితి ఈవెంట్లో సుధీర్కి ప్రపోజ్ చేసుకున్నప్పుడు వేసుకున్న ఈ డ్రెస్ని శాంతి స్వరూప్కి ఇచ్చిందంటే ఆమె ఆ డ్రెస్ను ఎంత హేట్ చేస్తుందో, ప్రపోజ్ చేసిన డ్రెస్ ఎంత స్పెషల్గా ఉండాలి, నిజంగా ప్రపోజ్ చేస్తే ఈ డ్రెస్ ఇస్తుందా, సుధీర్ని కూడా రష్మి అలానే ట్రీట్ చేస్తుంది, అవన్నీ ఫేక్ ప్రేమలు, పాపులారిటీ కోసం, డబ్బు కోసం రష్మి ఆ ఫేక్ ప్రపోజల్ చేయడానికి ఒప్పుకుంది అంటూ కమెంట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. దానికి శాంతి స్వరూప్ గట్టిగానే రిప్లై ఇచ్చాడు అని చెప్పాలి. ఇలాంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయకండి. ఆ డ్రెస్ నాకు నచ్చి సేమ్ మోడల్ చేయించుకున్నాను. మీరు నిజాలు తెలియకుండా ఇలాంటి పోస్ట్ పెట్టకండి. సుధీర్ రష్మి పాపులారిటీని మీ పేజ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకోవద్దు. ఈ పేజ్ని అందరూ రిపోర్ట్ చేయండి అంటూ